టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భారీ షాక్. ఆయన టీడీపీ నేత, ప్రభుత్వ విప్ కూడా. కానీ ఏం లాభం? ప్రజల కోసం పనిచేయనప్పుడు, ప్రజల సమస్యలను పట్టించుకున్నప్పుడు, ప్రజల ఆకాంక్షను గుర్తించినప్పుడు సొంత కుటుంబ సభ్యులైనా ఒప్పుకోరు, దూరంగా ఉంటారు. ఇప్పుడు ఏకంగా ఆయన సోదరుడే ఆయనను కాదని టీడీపీని వీడారు. ప్రజల కోసం అవిశ్రాంతంగా నడక సాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ను కలిసి తాను కూడా కలిసి నడుస్తానని ప్రకటించాడు. జగన్తోనే తమ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని నినదించారు. ఇంతకీ ఆ టీడీపీ నేత ఎవరు? వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఆయన సోదరుడు ఎవరు అనే కదా మీ డౌటు. ఆయన మరెవరూ కాదు, విప్ బుద్దా వెంకన్న. ఆయన సోదరుడు బుద్దా నాగేశ్వరరావు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఊహించిన రీతిలో నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. బుద్దా నాగేశ్వరరావు జగన్ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బుద్దా వెంకన్న ఏనాడు బీసీల హక్కుల కోసం పోరాడలేదని, ఇంకా చాలామంది బీసీ నేతలు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ఆర్ హయాంలోనే బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ అధికారులకు వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.